తలుపు మూసారా ఏంట్రా ఇదంతా ఇక మీరు డోర్ వేసుకోండి సార్ మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ ని కుమ్మరైంది వాళ్ళ కొట్టం వాళ్ళ ఇష్టం మనం ఏమంటారా ఇలా తయారైందంటా ఎవడనొకడు కుమ్మే ఉంటారు అమ్మా ప్రభావు ప్లీజ్ పక్కన పెట్టు పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా ఏమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు బట్టలు నువ్వు లోపలికి వెళ్ళు అమ్మాయి ఆచూ తెలియలేదంటరా ఏయ్ నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు మర్యాదగా బయటికి రా రమ్మన్నానా రా ఎత్తుకావా దొరికిందా అమ్మాయిని ఎత్తుకావా దొరికిందా అని అడుగుతున్నాను వెతికాను సార్ దొరకలేదు అబద్ధాలు ఆడుకో అసలు ఈ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలుసా 615 ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా 39 లోపల ఉండి నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను పోలంగా లేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటికి వెళ్ళి కనుక్కోవచ్చుగా మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్ మరి ఎక్కువ చేయకే మీ బాబే నన్ను బయటకు పంపించేలా చేశాను మీ బాబాయిని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను కొంచెం వాడు తలకేలా ఉందిగా ముద్ద నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్ ఎవడో లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా ఇంకెప్పుడు చేయను నన్ను వదిలేయండి సార్ అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్ కష్టమా ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు మిగతాన్ని నేను చూసుకోగలను మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా ఆ అమ్మాయికి ఉండాలిగా నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది నచ్చాలి కదా సార్ నువ్వే చెప్తూ ఉంటావుగా ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని పడేస్తా అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను నచ్చలేదా నచ్చినా గానీ వేస్ట్ సార్ ఈ ఊరు సంగతి మీకు తెలీదు ఏం చేయగలరు ఏం చేయలేరు లేపికెళ్ళిపోతాను మీ అక్కడ ఒక లేపికెళ్ళిపోయినట్టే లేపికెళ్ళిపోతాను ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నాయా అన్ని ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట మన అమ్మాయి దేని తప్పలేదంట అంతా ఆనాకుడికే చేశాడంట ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను నేను చచ్చిపోతానని బెదిరించాడంట మన వీధుల్లో మన ఇంటి ముందు మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేపుకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం తప్పే కదా లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న తప్పు కాదా కాదా ఏంటా పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని అంటావు ఇవన్నీ నీకు లోపలికెళ్ళు వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను అందుకే నాకు ఇలా జరుగుతోంది జరక్క జుట్టాడు చేతిలో ఉంది తెచ్చుకోవాలని వెళ్ళారు ఆడమ ఏకంగా గుండుకి సదులాడు ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం తప్పించుకోవడానికి ఒక దారుంది ఏంటి ఇంకో తప్పు చేస్తారా వాడికి సాయం చేస్తా ఒరే ఎగ్గో మంచి పురాణం కదేదా నుండి చెప్పాయి నిద్ర పట్టట్లే అంతగా అసరుకున్న నాకు ఇంకేం వస్తుందా అమ్మాయి ఛాన్సే లేదు ఇక పడుకో తన హెల్ప్ నాకేం అవసరం లేదు నేనే వెళ్తాను ఎక్కడికి తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళెత్తుకుతానరా ఎందుకో తన కనిపిస్తానే నమ్మకం నాకు ఉంది ఒరే మెంట్లో నీ ముట్టు కుదరకుండదా నువ్వు దొరికితే 3 మంటలు సూసైడ్ రా నోర్మే హెల్ప్ చేసేవాళ్ళుంటే చెప్పండి బొంగు చేస్తావు అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి నేను చేస్తాను సార్ హెల్ప్ నీ అబ్బ నీకే దిక్కు లేదు వాడికి హెల్ప్ చేస్తావరా ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్ ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను మీకు ఆ ధైర్యం ఉంది మీరు గెలుస్తారు సార్ థ్యాంక్స్ ఎగ్గు కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసా నువ్వు పుట్టుకోరా ప్రేమించాలంటే ధైర్యం కాదు దారులు కూడా తెలియాలి వచ్చేసా వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు ఓకే అన్నయ్య ఇంకా ఎవరన్నా గుర్తుతో రేపు పొద్దున్న చెప్తాను నేను ఎతికేస్తాం ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా ఇలా అయిపోయారు ఆడేట్రా ఏకంగా ఆవిరైపాడా ఓహో బతికే ఉన్నావా రే ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా ఏం తెలియాలి ఎవరికి తెలియాలి వాళ్ళకొళ్ళు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ చేసావు దాని గురించి అడుగుతున్నాడు దాన్నే సమయ స్ఫూర్తి అంటారా మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా
క్వాలిస్లో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ పెట్టారా? ఏంటంటారా అలాగున్నాడో, ఎస్కేప్ అవుతుంటారు అయితే లైఫ్ వేస్తారా? అది కాదురా జరిగింది. హెల్ప్ చేయను కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్ సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగ్ ఏ ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? వాకింగ్ అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ ఎలావా? అది కాదురా, నేను చెప్పాను ఏదో పొట్టేసుకుని. అలా ఆ కృష్ణ, యు అండ్ మీ మార్నింగ్ వాకింగ్, వెయిటింగ్, మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ ఒకలో మాట్లాడుకుందాం. ఏ గుడ్ నైట్ జట్ డానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి బాబీగా, ఆడ తప్పించుకున్న విషయంలో అయిపోతున్నావు. అయ్యో బాబోయ్ రై, వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్రా, అయితే ఒక జంప్ చేద్దామా? ఇక చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపికా ఆరా, నీలో డ్రాయర్ బ్యాండ్ ఉంటే ఇంకా ఫాస్ట్ అడుతాను. ఒరే వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తాను. నీకు విషయం తెలుసంట్రా, మన బాబుగాడు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడరా. సుబ్బలక్ష్మి కూడా కనిపించిందిరా, అది రోజు గుడికిల్లు వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో చెంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్య బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పగలరా బాబు? వాళ్ళకి కానీ తెలిసిందని నాకు సపరేట్ కోడింగ్ ఉంటుంది. సోమరాజ్ గారా, ఎందుకురా నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడితే వస్తాను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువ అయిపోయి నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా, మొన్న నాగపెంచ్ చూసావా? అక్కడ వరకు వెళ్ళేసి రావాలి, కానీ త్వరగా వెళ్ళొచ్చు రై. ఓకే, లే లే, అటు ఎక్కడ రా, షార్ట్ కట్. అది కొట్టదవా, పరిగెత్త. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి, ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిక పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయండి రా, ఇంకా అంజేపు వాకింగ్ చేద్దాం రా. వద్దు వద్దు, చాలే వెళ్ళిపోదాం, పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే, తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొత్తానని చెప్పి గుండు పాలు కొడతాడు ఏంటి? అదే తప్ప, అదే తప్ప, నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకుండురా, రేయ్ పద పద. ఆగిరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, అలా తెలియపోతే ఎస్కేపే కదా. రే రే రే, అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టా. అయ్యో బాయ్, ఇది ఎస్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సైజ్ చేస్తాను. ఉరే పాపారా, ఒళ్ళగెత్తరా. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టలో కలుద్దాం రే. మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా? అమ్మాయి అంటరా? నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రేమించేది ఈ అమ్మాయినరా? ప్రేమింతనావా? ఈ మిస్ట్ లో ట్విస్ట్ లేంట్రా? నాకే పాపం తెలీదండి, ఆడు వాకింగ్ అంటే వచ్చానంతేనండి, కావాలంటే అనుకోమండి. అమ్మాయి మిస్ అయిపోయిందిరా, కానీ మనం దొరికేశాంరా. ఇప్పుడు ఆ గుండుగాడి కంటే ముందు మనం కొట్టం దగ్గర వెళ్ళపోతే మన కుమ్మేస్తారా? పదన్నాడు
నడితే కుదరదు పరిగెట్టు ఒరే అటు ఎక్కడికి రా షార్ట్ కట్ రా రా మరి ఆగేవా పరిగెట్టు రాత్రి తాగింది దిగలేదా పోయిన మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు అనవసరమైన హడావుడి నువ్వుని రా ఆ తలుపు అన్న సరిగ్గాయి ఇంకా నయం పారిపోలేదు ఒక్క ముక్క చేపొచ్చు కదరా అయ్యో మీ బ్రెయిన్ ఓడావు నువ్వు స్ట్రెయిన్ అయ్యావు నువ్వు ఎస్కేప్ అయ్యావు నువ్వు ఇరుక్కుపోయావు వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నా అది జాగింగ్ ఏంట్రా రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నానరా ఏమైంది చారిందన్న చెయ్యి ప్రేమించడం ఇంత కష్టమా సార్ ప్రేమించడం కాదురా ప్రేమించడానికి ప్రాణంగా ఉంటాం ఇంకా కష్టం ఊరికే టెన్షన్ పడకండి రా ఆ అమ్మ నాకు దొరికే టైం దగ్గర అయింది కాదురా మాకెందుకు మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది జాగ్రత్త అమ్మయ్యా వచ్చేసారా ఏంటి ఎవరు అడగలేదుగా కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా అదే టెన్షన్ తో చేస్తున్నాను ఎవరు రకులు చూసుకో కొట్టిన దాకా వెళిస్తాను రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది ఎల్లండి ఎల్లండి ఎక్కడ దాకా వెళ్ళాగుతారో చూద్దాం సార్ వచ్చింద్రా బాబు పోస్ట్ డబ్బా ఎవర్రా అమ్మాయిని పట్టడానికి మనోడి అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా నేనకంటావు రెండో కూతురులే కొత్త కదా ఎతికేవా ఏమన్నా తెలిసిందా మదర్ ప్రామిస్ గా వెతికాను సార్ అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు 642 పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్ 44 ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అంధగతిలో ఉంటున్నారు వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు నాకు కూడా అలాగే అనిపించింది సార్ కానీ ఇక నవ్వలు కాదు సార్ ఊరంతా వెతికారు ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్ని కావాలంటే నన్ను కూడా చూసేయండి సర్లే టెన్షన్ పడకు నేను చెప్పిన పోలుగులతో అమ్మ ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ వెతికే ఈ క్లూతో తను ఎక్కడ ఉందో ఈజీగా కనిపెట్టేయచ్చు అదేదో ఇవ్వండి సార్ కానీ పెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు అమ్మాయిని ఎలాగైనా వెతికి ఏంటో
ఏంటి? ఏం లేదు నాన్నా. హా